సావిత్రి జీవిత కథ ఆధారంగా దర్శకుడు నాగాశ్విన్ తెరకెక్కించిన సినిమా మహానటి. May 9 రిలీజ్ అయిన ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంటుంది. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న మహానటి సినిమాకి శాటిలైట్ రైట్స్ భారీ ధర పలికింది. ఈ సినిమాకున్న క్రేజ్ తో 10 కోట్లు చెల్లించేందుకు పలువురు సిద్ధపడుతున్నారు. నాగాశ్విన్ సావిత్రి బయోపిక్ గా మహానటి ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు అంతగా ఎవరు పట్టించుకోలేదు. దర్శకుడిగా నాగాశ్విన్ కి పెద్దగా క్రేజ్ లేకపోవడం, సావిత్రి జీవిత కథలో విషాదమే హైలైట్ కావడం అందుకు కారణం. అందువల్ల ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి అంచనాలు లేవు. ఈ కారణంగా శాటిలైట్ రైట్స్ కోసం కూడా ఎవరు ముందుకు రాలేదు. ఎప్పుడైతే మహానటి ప్రాజెక్టులోకి మంచి క్రేజ్ ఉన్న నటీనటులు చేరడం మొదలైందో అప్పుడు ఆసక్తి మొదలైంది. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి ఆ వైపుకు మళ్లింది. ఈ నేపథ్యంలో కొన్ని ఛానల్స్ శాటిలైట్ రైట్స్ కోసం పోటీ పడ్డం మొదలుపెట్టాయట. ఇక ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసిన ఓ ఛానల్ 10 కోట్లు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.